ओम नमो वेंकटेशाय एडुकोंडलवाडा वेंकटरमण गोविंद गोविंद एतद्दिव्यपदं ममास्ति भुवि तत्संपश्यतेत्यादरात् भक्तेभ्यः स्वकरेण दर्शयति यद्दृष्ट्वाति सौख्यं गतः एतद्भक्तिमतो महानपि भवां बोधिर्नदीति स्पृशन् श्रीमद्वेंकटभूधरेन्द्ररमणः कुर्याद्धरिर्मंगलम्। आ परमात्म యొక్క పాదాలను భజిస్తే ఆశ్రయిస్తే భవసాగరము కటిప్రాయమై దాటడానికి అనుకూలంగా మారుతుంది। అలాగే అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క పాదములే ఈహలోకంలో అలాగే పరలోకంలో కూడా మనకు సకల సౌఖ్యాలను అందిస్తాయి। కాబట్టి అటువంటి పాదములను శరణు కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా మనం ఇప్పుడు సభాపర్వ ప్రవచన యజ్ఞాన్ని శ్రీ విఘ్నేశ్వర ధ్యానాది శ్లోకముల నుండి ఆరంభించి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః వరకు సమిష్టిగా పలుకుతూ ప్రారంభించుకుందాం। విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే। శ్రీనివాస ధ్యానం సత్వం మాం పాహి దేవేశ లక్ష్మీశ గరుడధ్వజ సర్వాపత్తి వినాశాయ ప్రసన్నో భవ సర్వదా। శ్రీకృష్ణ ధ్యానం కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీషాయ నమో వేదాంత వేదినే। వ్యాస ధ్యానం కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాది నిలయం మునిం। అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం ఆస్తిక మహాజనానాం ఆదివ్యాధి నివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికేత్యాది క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సమస్త పాప క్షయార్థం సనాతన ఆర్ష ధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం తద్ధర్మ ప్రతికూలతా పరిహారార్థం గోసంరక్షణార్థం జ్ఞాన భక్తి వైరాగ్య సిద్ధ్యర్థం చ శ్రీమన్ మహాభారతే సభా పర్వణి యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ఏకోన సప్తతితమ తథా సప్తతితమోధ్యాయాంతర్గత శ్లోక పారాయణం ఆచార్య ముఖేన కరిష్యామహే। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్।
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అనుగ్రహ విశేషం చేత సభాపర్వాంతర్గతమైన ద్యూత పర్వ అనే అనుపర్వలో ఉన్న విషయాలను మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. అందులో ద్రౌపదీదేవి ఆ సభలో తాను అంత దుస్థితిలో ఉన్నప్పటికీ ధైర్యంగా ధర్మాత్ములైన వారు సభలో తనకు సమాధానం చెప్పాలి అని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంది. అలా దుశ్శాసనుడు తను తీవ్రంగా పరాభవిస్తున్నప్పటికీ కూడా ద్రౌపది అడిగినటువంటి ప్రశ్నకు ఆ సభలో ఎవరూ కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారు. కనుక వారిని అందరినీ కూడా ప్రశ్నించి సరైనటువంటి సమాధానాన్ని ఇస్తే తదనుగుణంగా తాను నడుచుకుంటాను అని చెప్పి ఆ సభలో ఉన్న వారందరినీ కూడా ఆమె ప్రశ్నించింది. మరి ఆ సభలో ధర్మాన్ని చెప్పగలిగేటటువంటి వారు ఎవరు? ఇదివరకే భీష్మాచార్యుల వారు సంశయాస్పదమైనటువంటి ఒక సమాధానాన్ని చెప్పారు. తరువాత వికర్ణుడు ఒక ధర్మ నిర్ణయం చేశాడు. ధర్మాత్ముడైన విదురుడు ధర్మ నిర్ణయం చేయవలసినటువంటి అవసరాన్ని చెప్పాడు. మరి ఈ రకంగా ఉండగా ఇప్పుడు మరి ఆ సభలో ఈ ద్రౌపదీదేవి యొక్క ప్రశ్నకు ధర్మ నిర్ణయం ఎవరు చేస్తారు అని ఆమె అడిగిన సందర్భంలో అనేక విధాలుగా సభలో ఆక్రోషిస్తూ ఉన్నటువంటి ద్రౌపదీదేవి మాటలు విన్న భీష్ముడు తాను ఈ విధంగా సమాధానం చెబుతున్నాడయ్యా జనమేజయ అని చెప్పి వైశంపాయన మహర్షుల వారు ఈ విషయాన్నంతటినీ కూడా జనమేజయ చక్రవర్తి చెబుతూ ఉన్నారు. చెబుతూ ఆ సభలో భీష్ముని యొక్క మాటలన్నింటినీ కూడా వినిపిస్తూ ఉన్నారు. భీష్మ ఉవాచ ఉక్తవానస్మి కళ్యాణి ధర్మస్య పరమాగతి లోకేన శక్యతే జ్ఞాతుం అపి విఘ్నైర్మహాత్మభిః. ఇక్కడ భీష్మాచార్యుల వారు ధర్మం గురించి చెప్పారు. ఇప్పుడు అంటే ద్రౌపదీదేవి ప్రశ్న వేసింది, ప్రశ్న ఒకటే, ధర్మ విజితయా అధర్మ విజితయా, తాను ఓడిందా లేకపోతే గెలిచిందా, ఈ రెండు మాటలు తేల్చాలి ఆ సభలో. అలా కాకుండా అనేకమైనటువంటి మాటలను చాలా సందర్భాల్లో అందరూ కూడా మాట్లాడారు, కానీ ధర్మాన్ని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అలా మాట్లాడని పక్షంలో ఆయన అన్నాడు, ఉక్తవానసి కళ్యాణి ధర్మస్య పరమాగతి, అమ్మా నేను మొదటే నీకు ధర్మం అన్నది చాలా సూక్ష్మమైనది అని ఒక మాట చెప్పాను. అక్కడ భీష్మాచార్యుల వారు రెండుసార్లు మాత్రం ఈ సభలో ధర్మం గురించి మాట్లాడారు. మొదటిసారి ద్రౌపదీదేవి అడిగినప్పుడు ఆ విషయంగా ప్రస్తావన చేశాడు ఆయన, దాన్నే ఇక్కడ అంటూ ఉన్నాడు ఆయన. ఉక్తవానస్మి కళ్యాణి ధర్మస్య పరమాగతి అని పూర్వమే ఈ ధర్మం గురించి అడిగినప్పుడు ఉక్తవానస్మి, నేను ఇదివరకే నీకు తెలియజేశాను అని అన్నాడు. ఇదివరకే మరి ధర్మాన్ని చెబితే తిరిగి మళ్ళా ఆ సభలో ధర్మం గురించి అడిగేటటువంటి సాహసం ద్రౌపదీదేవి చెయ్యదు. అందున భీష్మాచార్యుల వంటి ధర్మాత్ముడు ధర్మాన్ని ఒకసారి చెప్పాడు అని అంటే తిరిగి మళ్ళా ఇది ధర్మమా అని అడగవలసినటువంటి అవసరం కూడా రాదు. కానీ ద్రౌపది మళ్ళా ఆ సభలో నిలబడి ఇంతమందిని ధర్మాన్ని చెప్పండి అని అడుగుతోంది అని అంటే భీష్మాచార్యుల వారు అది ఎంత స్పష్టంగా చెప్పారు అనేటటువంటి దాని గురించి కూడా ఆలోచించాలి. ఆ విధంగా భీష్ముడు ముందుగా సందేహాస్పదమైనటువంటి సమాధానాన్ని ఇచ్చినటువంటి వాడైనా, అంటే అక్కడ సాక్షాత్తుగా ద్రౌపది దాసి కాదు అని ప్రకటించలేదు, తానేవో కొన్ని మాటలు చెప్పాడు, ఆ మాటల ప్రకారంగా ఆమె దాసియా కాదా అన్న నిర్ణయాన్ని సభ చేయాలన్నటువంటి విధంగా ఉంది తప్ప సాక్షాత్తుగా ద్రౌపదీదేవి దాసి కాదు ధర్మ విజిత అన్నటువంటి మాట స్పష్టంగా లేదు. కనుక సంశయాస్పదమైనటువంటి మాట చెప్పినటువంటి భీష్మాచార్యుల వారు అలా చెప్పినటువంటి వాడు ఇప్పుడు ఉక్తవానస్మి, పూర్వమే నీకు ఈ ధర్మం గురించి తెలియజేశాను అని చెబుతున్నాడు, మరి అలా చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని చూస్తే అక్కడ భీష్ముని యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే అది అతి సూక్ష్మమైన ధర్మంతో కూడుకున్నవి. ధర్మము యొక్క సూక్ష్మత చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ధర్మము అనేటటువంటిది సామాన్యము, సూక్ష్మమైన ధర్మము అతి నిగూఢమైనది, రహస్యమైనది. అందులో ఉన్నటువంటి విషయాలను బాగా ఆలోచిస్తే తప్ప ఇది ధర్మము అని కనపడదు, అది పైకి అధర్మంగా భాసిస్తూ ఉంటుంది. కనుక సూక్ష్మధర్మం ఏ విధంగా ఉంటుంది అంటే అది కనపడదు, సూక్ష్మధర్మం గోచరించకపోగా అది అధర్మంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ భీష్మాచార్యుల వారు తాను చెప్పినటువంటి సమాధానాన్ని గతంలో మనం ప్రస్తావన చేసుకున్నాం. అందులో ఉన్నటువంటి అంశాలను లోతుల్ని పరిశీలిస్తే అది ధర్మంగా ద్రౌపదీదేవి దాసి కాదు అన్న స్పష్టత ఆయన ఇచ్చాడు, కానీ దాన్ని స్పష్టంగా ద్రౌపది దాసి కాదు అని నేరుగా చెప్పలేదు ఆయన.
ఆయన చెప్పినటువంటి ఆ మాటల తీరు ఏ విధంగా ఉంటుందంటే సంశయాస్పదంగా ఉంటుంది కానీ దానిలో ఆంతర్యమంతా కూడా ద్రౌపదీ దేవి దాసి కాదు అన్నటువంటి విధంగా ఉంటుంది మరి అలా చెప్పినటువంటప్పుడు మరి ఈ ధర్మం గురించి ఒక మాట అంటారు ఏమిటి అంటే సూక్ష్మమైన ధర్మాన్ని శాస్త్రపారంగతులైనటువంటి పండితుల ద్వారా లేదా అలా ఆ ధర్మములో నిష్ణాతులైనటువంటి వారు మాత్రమే తెలుసుకోగలుగుతారు తప్ప ఇతరులకు అది అధర్మ భ్రాంతిని కలిగిస్తుంది అంటే ఈయన అధర్మాన్ని ఆచరిస్తున్నాడా అన్నటువంటి విధంగా ద్రౌపదీ దేవి అడిగినా ధర్మాత్ముడైన భీష్ముడు సభలో చెప్పలేదు అన్నటువంటి మాట అక్కడ స్పష్టంగా బయటకు కనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా ధర్మగతి సూక్ష్మం గనుక ఎంతటి వారికైనా కూడా లోకే నశక్యతే జ్ఞాతుమపి విజ్ఞైహి మహాత్మభిహి ఎంతవారైనా ఎంత గొప్ప ధర్మాత్ములైనా వారు ధర్మాన్ని గురించి చాలా వివేచన చేయాలి వివేచన చేయకుండా ధర్మ సూక్ష్మం అనేది ఏ రకంగా కూడా తెలియదు కనుక ఇక్కడ లోకంలో విజ్ఞులైనటువంటి మహాత్ములు కూడా ఈ విషయాన్ని బాగా తెలుసుకోలేరు కళ్యాణి నీకు ఈ విషయాన్ని నేను ఇదివరకే తెలియజేశాను అని అన్నాడు ఇలా చెప్పడంలో భీష్ముడు ఇదివరకే చెప్పాను అన్నటువంటి మాటలో అంతరార్థం ఏమిటి అని అంటే అక్కడ తాను కొన్ని కారణాలు చెప్పాడు ఆ కారణాలలో అధికమైనటువంటి కారణాలు ద్రౌపదీదేవి దాసి కాదు అని నిరూపణ చేస్తున్నాయి ఒక్క కారణం మాత్రం ద్రౌపదీదేవి దాసి అనే మాటను చెబుతూ ఉన్నాయి అంతే తప్ప ఆయన పూర్వం చెప్పినటువంటి ఆ సందేహాస్పదమైన సమాధానం అలాగే ఉంది తప్ప అది సాక్షాత్తుగా ద్రౌపదీదేవి దాసి కాదు అన్న విధంగా లేదు మరి అలాంటి సందర్భంలో మరి ధర్మాన్ని ఎలా చెప్పాలి ఆ సభలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ధర్మం సూక్ష్మంగానే చెప్పాలి ధర్మాన్ని అక్కడ నేరుగా ప్రకటించేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు అలాంటి సందర్భంలో ఇక్కడ భీష్మాచార్యుల వారు చెప్పిన మాట ఏమిటి అంటే భర్తతోటే భార్య అన్నటువంటి వాక్యాన్ని అనుసరించి ధర్మరాజు ఓడాడు కనుక ద్రౌపదీదేవి కూడా ఓడింది అన్నది ఒక మాట దాసి అని కానీ ఇక్కడ అది సామాన్యమైనటువంటి కారణం అంటే భర్త ఓడాడు కాబట్టి భార్య కూడా ఓడిపోయింది అన్నది సామాన్యమైన కారణం కానీ దాన్ని విశేషంగా చెబుతూ ధర్మరాజు తాను ఓడిపోయేటప్పుడు జితోస్మి అన్న మాట చేత తాను ఒక్కడే ఓడిపోయాను అనే మాటను చెప్పాడు తప్ప ద్రౌపది అందులో ఓడిపోయిందన్న మాట లేదు కనుక ధర్మరాజు ఓడడంలో ఓటమిలో ద్రౌపది లేదు రెండవది శకుని పణంగా పెట్టమన్నప్పుడు శకు ఎప్పుడైతే ధర్మరాజు ఓడిపోయాడో తాను ఆత్మపరాజయాన్ని పొందిన తర్వాత తనను తాను ఒడ్డుకొని ఓడిపోయిన తరువాత శకుని ప్రేరణ చేత శకుని అన్నాడు నీ దగ్గర ఇంకా పందెంలో ఒడ్డనటువంటి ధనం పాంచాలి ఉంది అని ఆ ప్రకారంగా చూసినా ద్రౌపదీదేవి దాసి కాదు కనుక ఈ రకంగా అనేకమైన కారణాలు చెప్పాడు పోతే ఇంకొక కారణం ఏమిటయ్యా అనంటే ద్రౌపదీదేవి పాండవుల ఐదుగురికి కూడా భార్య ఉమ్మడి సొత్తు పరుల సొత్తును పెట్టేటటువంటి అధికారం ధర్మరాజుకు లేదు ఎందుకంటే ఆమె ఐదు మందికి భార్య గనక ఇక్కడ ధర్మరాజు ద్రౌపదిని పందెంగా పెట్టకూడదు అలా పెట్టాడు గనక ఆ పందెం చెల్లదు అలా ఆ పందెంలో ద్రౌపది దాసి కాదు అని అన్నాడు ఈ విధంగా సూక్ష్మధర్మం చేత తాను భర్త ఓడిపోయాడు గనక భార్య కూడా ఓడిపోయింది అన్న సామాన్యమైనటువంటి ధర్మాన్ని ఖండించాడు సూక్ష్మమైన ధర్మాన్ని ప్రతిపాదన చేశారు భీష్మాచార్యుల వారు అదే ఉక్తవాన్ అస్మి ఇదివరకే నీకు ఈ విషయాన్ని చెప్పానమ్మా అని అన్నాడు అలా చెప్పినటువంటి వాడు ఇప్పుడు ఈ మాట పూర్వమే నీవు దాసివు కావు అని నేను చెప్పాను అనే మాట చెబుతున్నాడు కదా మరి అది సాక్షాత్తుగా చెప్పచ్చు కదా అని అంటే అలా ఆ సభలో చెప్పేటటువంటి స్థితి కనిపించడం లేదు కనుకనే ఇక్కడ ధర్మం గురించి వివేచన చేయడం అనేటటువంటిది చాలా కష్టము అది నేను చేయలేను అని అన్నాడు అక్కడ ఒక మాట అడగచ్చు ద్రౌపదీదేవి భీష్ముణ్ణి నీవు అజ్ఞత చేత అజ్ఞత అని అంటే ఆలోచించకుండగా ధర్మం గురించి ఆలోచించకుండా చెప్పావు అని అంటావేమో అలా ధర్మం గురించి అనాలోచితంగా నేను ఈ మాట చెప్పలేదు ఇక్కడ ధర్మం గురించి అలా చెప్పలేదు అన్నదానికి ఒక కారణాన్ని చెబుతున్నాడు భీష్మాచార్యుల వారు అలా కారణాన్ని చెబుతూ ఆయన అన్నాడు బలవాంశ్చ యథాధర్మం లోకే పశ్యతి పురుష సధర్మో ధర్మ వేలాయాం భవత్యవిహతపరః ఇది సార్వకాలికమైనటువంటి ధర్మాన్ని అంటే ఏ కాలంలో మనం తీసుకున్నా ఈ పెద్దలు చెప్పినటువంటి ఈ వ్యాస భాగవతంలో వ్యాస మహర్షి మనకు అందించినటువంటి ఈ ధార్మికమైన అంశాలన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ వర్తిస్తూ ఉంటాయి మనకి ఇవన్నీ కూడా
అలా వర్తించేటటువంటి ధార్మికమైన అంశాలే మన మహాభారతం మనకు మన జీవితంలో నిత్యము కూడా జీర్ణించుకుపోయి మన నరనరాల్లో కూడా అది ప్రవహిస్తూ ఉంటుంది అలాంటి విషయాన్ని ఇక్కడ చెబుతూ అంటున్నాడు ఆయన భీష్మాచార్యుల వారు మరి నువ్వేదో నేను అనాలోచితంగా ధర్మం చెప్పావని అంటావేమో ద్రౌపది నేను అలా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అని అంటే అంత సందేహాస్పదంగా మరి ఎందుకు చెప్పావయ్యా నువ్వు నీకు బాగా తెలివితేటలు ఉన్నాయి నువ్వు ధర్మవేత్తవు కదా అని అంటే అని అడుగుతావేమో అని చెప్పి ఆయన సమాధానం చెబుతున్నాడు బలవాంశ్చ యథాధర్మం లోకే పశ్యతి పురుషః లోకంలో బలవంతుడైనటువంటి వాడు ధర్మము అని దేనినైతే తలుస్తాడో లోకులందరూ కూడా అదే ధర్మం అంటారు అది బలవంతుడైన వాడు ఎవడయ్యా అంటే ధర్మాధర్మ విచారణ వచ్చినప్పుడు ఇది ధర్మము ఇది అధర్మము అని విచారణ వచ్చినప్పుడు బలవంతుడు చెప్పిందే ధర్మం అవుతుంది తప్ప బలహీనుడు ధర్మము చెప్పినా అది అధర్మమే అవుతుంది తప్ప ధర్మము కాదు మరి ఎలా ఇవి ఈ బలవంతుడు అంటే ఎవడిక్కడ ఈ బలవంతుడు అనే శబ్దానికి అధికార బలం కలిగిన వాడు అధికార బలం కలిగిన వాడు అన్నదానికే లోకంలో బలవాన్ అని అన్నాడు అలా అధికార బలం కలిగినటువంటి ఈ కర్ణ దుర్యోధనులు ఎవరైతే ఉన్నారో ఈ సభలో ఈ కర్ణ దుర్యోధనుల వంటి వారు ఏది చెబుతాడో అదే ఈ సభలో జరుగుతోంది తప్ప ధర్మాత్ముడైన వాడు ఏది మాట్లాడితే వాడు ధర్మం మాట్లాడినా కూడా దాన్ని పట్టించుకోవటనేటువంటి స్థితిలో ఉంది ఆ సభ విదురుడు అనేక పర్యాయాలు ధర్మం చెప్పాడు విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాడు సభలో చెప్పాడు దుర్యోధనుడికి చెప్పాడు అక్కడ ఉన్న రాజులందరికీ కూడా నీతిని ఉపదేశించాడు అయినా ఎవ్వడికీ ఎక్కలేదు అలా వాడెవ్వరికీ వాళ్ళ చెవులలోకి కూడా కనీసం ఆ ధర్మవాక్యాలు సోకలేదు అలా ఈ సభ ఎలాంటి స్థితిలో ఉంది అని అంటే కర్ణ దుర్యోధనాది వంటి అధికార బలం కలిగినటువంటి వాడు అధర్మాన్నైనా సరే చెప్పినా అది ధర్మం అనే దుర్గతి పట్టింది ఆ సభకి అలా ఆ సభ దుర్గతితో పొంది ఉంది కనుక ఇక్కడ భాగవతంలో కూడా ఒక మాట చెబుతారు కలిదోషాలను ప్రస్తావన చేస్తూ ఆ కలిదోషాలను తెలుపుతూ అక్కడ సుఖయోగీంద్రుల వారు ఒక మాట అంటారు ధర్మ న్యాయ వ్యవస్థాయాం కారణం బలమేవహి ధర్మము న్యాయము అనేటటువంటి ఈ రెండూ కూడా అంటే కలిప్రవేశం చేసిన తరువాత ఈ కలిదోషముల చేత బలవంతుడు చెప్పినదే ధర్మము బలవంతుడు చెప్పినదే న్యాయము అలా బలవంతునిదే ధర్మం వాడు అధర్మం చెప్పినా అదే ధర్మం అవుతుంది అదే న్యాయం అవుతుంది అని అక్కడ నిర్ధారణ చేస్తారు అలాగే ఇక్కడ భీష్మాచార్యుల వారు అంటూ ఉన్నారు అవిహిత పరహ అధర్మ సమయమునందు బలవంతుడైనటువంటి వాడు చెప్పినటువంటిదే ధర్మం తప్ప బలహీనుడు ధర్మము చెప్పినా అది ధర్మం కాదు మరి అలాంటి సభలో ధర్మం సూక్ష్మంగానే చెప్పాలి ఎవరికి అర్థం కాకూడదు కానీ దాని యొక్క ఆంతర్యాన్ని తెలిసిన ధర్మవేత్తలైనటువంటి వారికి మాత్రమే ఆ సభలో తాను చెప్పినటువంటి ధర్మము ఎంతవరకు ధర్మము అన్న అంశం వారికి అర్థమవుతుంది కనుక ఇక్కడ ధర్మాధర్మ నిర్ణయాలు వచ్చినప్పుడు బలవంతులైనటువంటి కర్ణ దుర్యోధనులు ఏదైతే నిర్ణయం చేశారో అదే ధర్మం అవుతుంది కనుక మొదట నీకు నేను ఏ సమాధానం అయితే చెప్పానో ఆ సమాధానానికంటే ఇంకా నేను కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు కనుకనే ఉక్తవానస్మి కళ్యాణి అని అన్నాడు ఆ విధంగా ఆ ఉక్తవానస్మి అన్నటువంటి మాటలో ఇంత భావాన్ని స్పష్టంగా భీష్మాచార్యుల వారు తెలియజేస్తూ బలవంతుడు చెప్పిందే ధర్మము అని అన్నావు కదయ్యా మరి బలవంతుడు చెప్పినదే ధర్మము అన్నప్పుడు ఈ సమస్త మహీమండలంలో ఉండే రాజులందరినీ కూడా జయించగలిగేటటువంటి శక్తి కౌరవుల్ని కూడా నిర్జించగలిగేటటువంటి శక్తి నీకుందయ్యా భీష్మాచార్య మరి అంతటి బలవంతుడైన నీవు ఈ సభలో ఉండి ధర్మం ఎందుకు చెప్పడం లేదు అని అడుగుతావేమో ఆ ప్రశ్న కూడా ఆయనే వేసుకుంటున్నాడు ఎందుకంటే ఆయన బలవంతుడే ఆయన తలుచుకుంటే జూదం కాదు కదా ఏది జరగదా హస్తినాపురంలో తాను ఏ మాట మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చోవడానికి బలం లేక కాదు అది విధి నిర్ణయము అనేటటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి వారి ధర్మాత్ములందరూ కూడా అది జరగాలి అది జరిగితేనే భవిష్యత్తులో సంగ్రామం జరగాలి ఆ సంగ్రామానికి పునాది కావాలి ఈ ద్యూత సభ కనుక వారందరూ కూడా ధర్మం తెలిసినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ కేవలం దేవకీసుతుడు మాత్రమే కాదు ఆయన ఈ ముల్లోకాలను కూడా పరిపాలించేటటువంటి శ్రీమన్నారాయణుడు అన్న విషయాన్ని తెలిసినటువంటి వారు కనుక వారు ఆ విధి నిర్ణయాన్ని చూస్తూ ఉన్నారు తప్ప చేతకాని వారిలాగా కాదు
అందుకని ఆయన అంటున్నాడు మరి బలవంతుడు చెప్పేదే ధర్మం అంటావేమో అప్పుడు నీకు గొప్ప బలం ఉంది కదా ఈ రాజులందర్నీ కూడా జయించగలిగే శక్తి ఉంది కదా మరి అలాంటి శక్తి ఉండి కూడా నీవు దుర్యోధనులు మొదలైన వారికి ఎందుకు భయపడుతున్నావని నీకేమైనా అనిపిస్తుందేమో అందుకు కూడా ఆయన సమాధానం చెబుతున్నాడు నీవు బలవత్తరుడు కనుక నీవు ధర్మాన్ని చెప్పొచ్చు నీవు ధర్మాన్ని చెబితే ధృతరాష్ట్ర మహారాజు వింటాడు దుర్యోధనుడు తప్పకుండా ఒప్పుకోవాలి మరి అలా నీకు ధర్మం చెప్పగలిగేటటువంటి శక్తి ఉన్నా నీవెందుకు చెప్పలేదు అని నన్ను అడుగుతావేమో ద్రౌపది అందుకు కూడా సమాధానం అని చెప్పి నవివేక్తుం చతే ప్రశ్నం ఇమం శక్నోమి నిశ్చయాత్ సూక్ష్మత్వాత్ గహనత్వాచ్చ కార్యస్యాస్యచ గౌరవాత్ ఈ మూడు కారణముల చేత నేను ఈ రకంగా నీ ప్రశ్నకు వివేచన చేయడానికి అసమర్థుణ్ణి అని అన్నాడు అశక్తుణ్ణి అని భీష్మాచార్యుల వారే చెప్పారు నువ్వు బలవంతుడు అనుకుంటున్నావేమో నాకంత శక్తి లేదమ్మా ఎందుకు లేదు అని అంటే నవివేక్తుం చతే ప్రశ్నం నీ ప్రశ్న నీ ధర్మ సందేహం ఏదైతే ఉందో దాన్ని నేను వివేచన చేయలేను వివేచన చేసి ఇమం శక్నోమి నిశ్చయాత్ ఇది అని చెప్పి నిర్ణయం చేయగలిగేటటువంటి శక్తి నాకు లేదు ఎందుకు లేదు అంటే ఇక్కడ సూక్ష్మత్వాత్ గహనత్వాత్ కార్యస్యాస్య గౌరవాత్ అని మూడు కారణాలు చెప్పాడు వికర్ణుడు లాంటి చిన్నవాడే ఆ సభలో ధర్మరాజు పెట్టేటటువంటి పందెం చెల్లదు అని చెప్పాడే ధర్మ నిర్ణయం చేశాడే మరి ధర్మాత్ముడైనటువంటి భీష్మాచార్యుల వారు ఆ సభలో నేను ఇలా ధర్మ నిర్ణయం చేయలేను అని ఎందుకు అంటున్నాడయ్యా అంటే దానికి కారణాలు మూడు ఒకటి సూక్ష్మత్వాత్ గహనత్వాత్ కార్యస్యాస్య గౌరవాత్ అని మూడు కారణాలు చెప్పాడు ఈ మూడు కారణాల చేత ద్రౌపది నీ ధర్మ సందేహాన్ని నేను వివేచన చేయడానికి అశక్తుణ్ణి అన్నాడు సూక్ష్మత్వము అనేటటువంటిది ఒకటి అలాగే రెండవది ఏమిటంటే గహనత్వము గహనము అని అంటే తెలుసుకోలేకపోవడం అలాగే మూడవది ఏమిటంటే కార్యస్య గౌరవాత్ అంటే ఆ కార్యము చాలా భారమైనటువంటిది అని చెప్పి అంటూ ఉన్నాడు ఏమిటయ్యా ఈ మూడు అనంటే ఇక్కడ ఈ మూడింటి చేత కూడా నేను స్పష్టంగా దృఢంగా నీ ధర్మ సందేహానికి వివేచన చేసి ఈ సభలో ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించలేను అని స్పష్టం చేసేశాడు భీష్మాచార్యుల వారు ఇంతకీ ఆ సూక్ష్మత్వం అంటే ఏమిటి ఇంతకీ ఆమె అడిగిన ప్రశ్న ధర్మ విజితయా అధర్మ విజితయా ధర్మంగా గెలిచానా అధర్మంగా గెలిచానా అధర్మంగా గెలిస్తే ఆమె దాసి కాదు ధర్మంగా గెలిస్తే దాసి కనుక తాను దాసియా కాదా ఇది తేల్చండి ఆ సభలో మరి ఈ సభలో దీంట్లో మరి సూక్ష్మత్వము గహనత్వము కార్యము యొక్క భారత్వము అనేటటువంటివి ఏమున్నాయి అనంటే ఇక్కడ ఆ సూక్ష్మత్వాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు ఏమిటయ్యా ఆ సూక్ష్మత్వము అనంటే ఇందులో ద్రౌపదీదేవిని పందెంగా పెట్టాడు ధర్మరాజు అలా పందెంగా పెట్టడంలో ఉన్నటువంటి సూక్ష్మత ఏమిటి అనంటే ఒకవేళ ఇక్కడ భీష్మాచార్యుల వారికి కూడా ధర్మం ధర్మాత్ముడైన వాడు కనుక అక్కడ జరిగినటువంటి ధర్మం తెలుసు ఆయనకు అక్కడ ధర్మరాజు తాను ఆత్మపరాజయాన్ని పొందిన తరువాత ద్రౌపదిని పందెంగా పెట్టాడు ఇది అందరికీ తెలుసు శకుని ప్రేరణ చేత మరి అలా పెట్టబడినటువంటి ఆవిడ ధర్మ విజితయ్యా అధర్మ విజితయ్యా అనంటే ఆమె అధర్మ విజితయ్యే అది స్పష్టం మరి ఆమె అవిజిత అంటే ఆమె గెలవలేదు అని దృఢంగా మరి భీష్మాచార్యుల వారు చెప్పొచ్చు కదా ఇన్ని మాటలు ఎందుకు నీవు దాసి కాదమ్మా ఈ ద్రౌపదీదేవి దాసి కాదు అని స్పష్టంగా ఆ సభలో చెప్పొచ్చు కదా అని అంటే అలా దృఢంగా గనక ఆయన నిర్ణయాన్ని చెబితే అప్పటికే కౌరవులు చాలా తీవ్రంగా పరాభవించి ఉన్నారు ఇటు పాండవుల్ని పాండవ పత్నిని ఇప్పుడు ఇక్కడ ఆయన ఆమె అవిజిత ఆమె గెలవబడలేదు అధర్మ విజిత అని కనుక స్పష్టం చేస్తే అలా స్పష్టం చేసిన వెంటనే ద్రౌపదీదేవి యొక్క కోపం చేత కౌరవులు ఆమె యొక్క శాపాగ్నికి దగ్ధమైపోతారు అక్కడికక్కడే అంత గొప్ప మహిమ కలిగినటువంటి ఆ తల్లి ఆ సభలో నిలబడుని ఉంది కనుక ఆ కౌరవులందరూ కూడా ఆమె యొక్క శాపాగ్నికి దగ్ధమైపోవడము అనేటటువంటిది నిశ్చయం కనుక అలా కౌరవులు మాత్రమే కనుక నశిస్తే ఆ పాపం తనకు వస్తుంది ఇప్పుడు ఆమె అవిజిత అని చెబితే కనుక ఆ పాపం అనేటటువంటి దాన్ని తాను పొందకూడదు మరి నిశ్చయంగా ద్రౌపది ఓటమి చెల్లదు అని స్పష్టంగా చెప్పలేడు కదా మరి చెప్పలేనప్పుడు మౌనంగా ఉండొచ్చుగా ఇంతమంది రాజులు మౌనంగా ఉన్నారు మధ్యలో ఆయన ధర్మాత్ముడైనటువంటి వాడు కల్పించుకొని ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు నేరుగా చెప్పలేనటువంటి సందర్భంలో మౌనంగా ఉండవచ్చు కదా అని అంటే అలా మౌనంగా ఉండడం చేత
ద్రౌపదీ దేవి జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో ఆ అవమానం అధర్మము అని చెప్పనటువంటి పాపం అంటుకుంటుంది. కనుక ఇక్కడ రెండు రకాలైన దోషాలు ఆయన ముందర ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే ద్రౌపది అవమానం చేత ద్రౌపది అధర్మ విజిత అని చెప్పకపోతే కలిగేటటువంటి దోషము, రెండవది ఒకవేళ ఆమె ధర్మ విజిత అని ప్రకటిస్తే ఆమె శాపాగ్నికి కురువంశం అంతా కూడా నాశనమైతే దానివల్ల కలిగేటటువంటి దోషం. మరి ఈ రెండు దోషాలలో కూడా ఈ రెండు దోషాలలో ఏది గొప్పదో తేల్చుకోవలసినటువంటి నిర్ణయం చేయవలసిన అవసరం ముందర ఉంది. ఆమె ధర్మ విజిత అధర్మ విజిత అని చెప్పడం ముందర. కనుక ఈ రెండు దోషాలలో ధర్మతత్వ రూపంలో సాధ్యం కానటువంటి పని గనక ఇది సూక్ష్మత్వము, ఈ సూక్ష్మాన్ని నేను వివేచన చేయలేనన్నాడు. రెండవది ఏమిటయ్యా అంటే గహనత్వాత్ అని అన్నాడు. గహనత్వము అని అంటే ఏంటంటే తెలియరానటువంటిది. ఏమిటి ఆ తెలియనటువంటి విషయం ఇందులో అంటే కౌరవనాశనము అనేటటువంటిది దేవతలకు ఇష్టమైనటువంటి కార్యం. అసలు శ్రీకృష్ణ పరమాత్మ అవతారమే భూభార హరణం. భూభారము అని అంటే అధర్మం ప్రబలినప్పుడు భూమి యొక్క భారం పెరిగిపోతుంది. అలా భూదేవి ప్రార్థనను మన్నించి తాను వాసుదేవునిగా అవతారాన్ని స్వీకరించాడు పరమాత్మ. కేవలం భూభారాన్ని తగ్గించడము అని అంటే ఈ కౌరవుల్ని ధార్తరాష్ట్రుల్ని మాత్రం సంహరిస్తే సరిపోదు. ధార్తరాష్ట్రులతో పాటు ఎవరెవరైతే దుష్టక్షత్రియులు ఉన్నారో ఆ దుష్టక్షత్రియులందరినీ కూడా సంహరించాలి. మరి ఆ దుష్టక్షత్రియులందరినీ కూడా సంహరించాలి అని అంటే వారందరూ కూడా ఒక చోట గుమి కూడాలి. ఇక్కడ ఉన్నటువంటి కౌరవుల్ని మాత్రం సంహరించినంత మాత్రాన భూభారం తగ్గిపోదు. అది సమస్త భూభారాన్ని తగ్గించడం అన్నటువంటి దేవ కార్య ప్రయోజనము అనేటటువంటిది నెరవేరదు. ఆయన అవతార ప్రయోజనం ఏదైతే ఉందో వాసుదేవుని యొక్క అవతార ప్రయోజనము, ఆ వాసుదేవుని యొక్క అవతార ప్రయోజనం నెరవేరాలి అని అంటే ఈ దుష్టక్షత్రియులందరూ కూడా కౌరవులతో పాటు ఈ దుష్టక్షత్రియులందరూ కూడా ఒక చోట చేరాలి. అలా చేరగలిగేటటువంటి సమయం ఏదైనా ఉందా అని అంటే ఆనాడు వ్యాస భగవానుల వారు చెప్పారు, 13 సంవత్సరముల తర్వాత ఒక ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుందయ్యా, ఆ సంగ్రామంలో సమస్త క్షత్రియ నాశనము తప్పదు అని అన్నాడు. శిశుపాలుడి యొక్క రక్తం ఆ మయసభలో చిందింది అన్న కారణాన్ని అడగడం చేత ధర్మరాజుకు చెప్పాడు. అందుకు నిమిత్తం దుర్యోధనుడు, అలాగే దుర్యోధనుడి యొక్క తప్పు, భీమసేనుడి యొక్క బలము, ధర్మరాజు తాను నిమిత్తుడవుతాడు అని చెప్పని అన్నాడు. ఈ కారణంగా 13 సంవత్సరముల తరువాత ఈ దుష్టులైనటువంటి కౌరవుల పక్షాన దుష్టక్షత్రియులందరూ కూడా చేరుతారు. ఆ ఒక్క సమూహాన్ని నిర్మూలన చేస్తే భూభారం అంతా కూడా తగ్గిపోతుంది. అలా ఆ సంగ్రామం జరగాలి అని అంటే ఈరోజు కౌరవ నాశనం జరగకూడదు. కౌరవ నాశనం జరగకూడదు అంటే ఈమె ధర్మ విజిత అన్న మాట తన నోటితో స్పష్టంగా చెప్పకూడదు భీష్మాచార్యుల వారు. అలా చెబితే వెంటనే కౌరవ నాశనం అనేది ఇక్కడే జరిగితే ఇక సమస్త దుష్టక్షత్రియ సంహారము అన్న దేవతా కార్య ప్రయోజనం ఏదైతే ఉందో ఆ దేవతల యొక్క కార్యానికి తానే అడ్డుదగిలినటువంటి వాడు అవుతాడు. కనుక ఇక్కడ భీష్మాచార్యుల వారు ద్రౌపదీదేవి ఓడలేదు అని తన యొక్క నిర్ణయాన్ని స్పష్టంగా చెబితే దానివలన భావి సంగ్రామం అనేటటువంటిది ఆగిపోతుంది. కనుక తాను ఇప్పుడు స్పష్టంగా ద్రౌపదీదేవి అధర్మ విజిత అనే మాటను స్పష్టం చేయలేడు. అది గహనత్వాత్, ఇది గహనత్వము అని అన్నాడు. కనుక ఈ రకంగా తన నిర్ణయం చేత దైవ కార్యము అనేటటువంటిది ఆగిపోకూడదు. కనుక తాను నిర్ణయం చేయలేను అని చెప్పి స్పష్టం చేశాడు. ఇక మూడవది ఏమిటయ్యా అంటే కార్యస్యాస్య గౌరవాత్, ఈ కార్యము చాలా భారమైనది అని అన్నాడు. ఏమిటి ఆ భారము, అంత భారమైనటువంటి విషయం ఏముంది అని అంటే ఇక్కడ పాండవులు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు అంటే కౌరవులకు దాసులు. పాండవులు తాము ధర్మంగా జయించబడి ధర్మరాజు అలాగే అతని సోదరులు పాండవులకు దాసులుగా ఉన్నారు. ఒకవేళ తన సమాధానాన్ని నిమిత్తంగా చేసుకుని అంటే ద్రౌపది అధర్మ విజిత అని ప్రకటించాడు భీష్మాచార్యుల వారు, అది ధర్మము అని అలా ప్రకటిస్తే ఏమవుతుంది, వెంటనే వీరందరూ కూడా ఇప్పుడు ఆ దాసులకు యజమాని అయినటువంటి ధార్తరాష్ట్రులను సంహరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలా ధార్తరాష్ట్రుల్ని సంహరించేటటువంటి ప్రయత్నం చేయడం చేత ఆ దోషము ద్రౌపదీదేవికి అంటుకుంటుంది. అలా ఆ దోషము ద్రౌపదీదేవికి అంటుకోవడం చేత తాను తన యొక్క మహిమను కోల్పోయేటటువంటి స్థితిని పొందుతుంది ఆవిడ. కనుక పరమాత్మ అనుగ్రహం చేత అలాగే తన ధర్మపాలన చేత తనను తాను రక్షించుకునేటటువంటి శక్తి ద్రౌపదీదేవికి ఉందన్న విషయం భీష్మాచార్యుల వారికి తెలుసు.
కనుక వాసుదేవుని యొక్క అండ అలాగే తన యొక్క ధర్మపాలన ఈ రెండు కూడా ద్రౌపదీ దేవిని రక్షిస్తాయి గనక ఇక్కడ ఈ సభలో ప్రస్తుతం తాను మాట్లాడేటటువంటి మాటల్లో ద్రౌపదీ దేవి నేరుగా అధర్మ విజిత ఈమె గెలవబడలేదు అనేటటువంటి మాట చెప్పలేదు అలా చెప్పలేనటువంటి కారణంగా భీష్ముడు తాను ఇప్పుడు రెండోసారి సమాధానాన్ని ఇస్తూ కూడా పై మూడు పదాల చేత సూక్ష్మత్వాత్ గహనత్వాత్ కార్యస్యాస్య భారత్వాత్ అనేటటువంటి ఈ విషయముల చేత ఈయన వివేకించి అంటే ద్రౌపదీ దేవి అడిగినటువంటి ప్రశ్నను వివేకించి నిర్ణయం చేయడము అనేటటువంటిది చేయడానికి నేను సమర్థుడు కాను అని చాలా స్పష్టం చేశాడు అలా స్పష్టం చేసి భీష్ముని యొక్క ఈ సమాధానంలో ఉన్నటువంటి ఈ భావనంతా కూడా నీలకంఠాచార్యుల వారు చాలా స్పష్టంగా తెలియజేశారు అలా ఆ సభలో ఎందుకు భీష్మాచార్యుల వారు ధర్మం తెలిసి కూడా చెప్పలేదు అన్న అంశం చూస్తే భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంగ్రామంలో సమస్త దుష్ట క్షత్రియ నాశనం అనేటటువంటి జరగాలి అది జరగడానికి తన మాట అడ్డు కాకూడదు కనుక ఆయన ధర్మము తెలిసినా తాను ధర్మ వివేచన చేయను అని చెప్పాడు మరి దోషం వస్తుంది కదా అని అంటే ఆ దోషాన్ని ఆయన అనుభవించాడు కూడా ఆ రకంగా ఆ సభలో ఉంది సభలో ఉన్నటువంటి విషయం జరిగింది మరి బలవంతుడు చేసిందే ధర్మము అని అనుకుంటే ఇంకొక మాట అడగచ్చు ద్రౌపదీదేవి ఇక్కడ ద్రౌపదీదేవి కూడా తాను బలహీనురాలు కాదు తన యొక్క పాతివ్రత్య మహిమ చేత అక్కడ ఉన్న వారందరికంటే కూడా చాలా గొప్ప బలాన్ని కలిగి ఉన్నటువంటిది ఆ తల్లి కనుక అంతటి బలము కలిగినటువంటిది తన శాపాగ్నితో ఈ కౌరవుల్ని దహిస్తుందేమో అనేటటువంటి భావన కలిగింది భీష్మాచార్యుల వారికి అలా కలిగినటువంటి వాడు కౌరవ నాశనం ఎలాగో జరుగుతుందమ్మా ఆ కౌరవుల యొక్క నాశనం అనేటటువంటిది తప్పదు కానీ నీ యొక్క తపస్సుని నీ తపోశక్తిని మాత్రం వ్యర్థం చేసుకోకు అన్నటువంటి విధంగా ఆయన ఒక మాటను చెబుతూ అంటూ ఉన్నాడు నూనమంతఃకులస్యాయం భవితానచిరాదివ తథాహి కురవః సర్వే లోభమోహపరాయణాః నీవు తొందరపడి ఈ సభలో ఉన్నటువంటి నీ యొక్క పాతివ్రత్య మహాత్మ్యం చేత ఈ సభలో ఉన్నటువంటి వారిని దగ్ధం చేయకు నీ తపోనిష్టను అలాగే భరించు నీ క్షమాశక్తిని అలా ఉంచుకో ఓర్పుతో ఉండు ఎందుకు అనంటే త్వరలోనే ఈ కురువంశం వారి యొక్క నాశనం వినాశం అనేటటువంటి తప్పదు అని స్పష్టంగా తెలుస్తోంది అది ఎందుకు అంటే కురవ సర్వే లోభ మోహ పరాయణాహ ఈ కౌరవులందరూ కూడా లోభం చేత మోహం చేత దానికి వశులై ప్రవర్తిస్తూ ఉన్నారు అది లోభం ఏమిటి అనంటే పాండవుల యొక్క సమస్తాన్ని హరించాలనేటటువంటి లోభం అలాగే ఆచరించలేనటువంటి అంటే ధర్మాన్ని ఆచరించలేనటువంటి మోహం అజ్ఞానం ఈ అజ్ఞానం చేత ఈ లోభం చేత వాళ్ళ యొక్క వినాశనాన్ని వాళ్లే కొని తెచ్చుకుంటారు కులేషు జాత కళ్యాణి వ్యసనైరాహతాభృషం ధర్మ్యాన్ మార్గాన్నచ్యవంతే ఏషాం నస్త్వం వధూస్థిత ఓ కళ్యాణి ద్రౌపది నీవు ఎవరి భార్యవో అన్నది ఆలోచన చేయి ధర్మరాజు పాండవుల యొక్క పత్నివి ఆ పాండవులు ధర్మాన్ని తెలిసిన వారు ఇన్ని రకాలైనటువంటి కష్టాలను ఈ ద్యూత సభలో పడుతున్నప్పటికీ కూడా వారు సంకటంలో ఉన్న ధర్మ మార్గాన్ని విడిచిపెట్టలేదు మొదటి నుంచి కూడా ఆ ధర్మరాజు తాను ఏది ధర్మమో దాన్ని స్పష్టంగా చెబుతూ ఆ కారణంగానే తాను ద్యూతానికి కూర్చోవడం ఆ ద్యూతంలో కూడా ధర్మ వివేచన చేసి ధర్మ సూక్ష్మాన్ని తెలిసినటువంటి వాడు కనుక ఇక్కడి వరకు ఆ స్థితిని తీసుకొని రావడం ఇవన్నీ కూడా జరిగాయి కనుక ధర్మాత్ముడైనటువంటి ఆ ధర్మరాజు ఎలాంటి సంకట స్థితి వచ్చినా కూడా ధర్మాన్ని విడిచిపెట్టడమ్మా అలాంటి ధర్మాత్ముడు కులేషు జాత ఆ పాండవులు ఉత్తమమైనటువంటి కులంలో జన్మించారు కనుక ధర్మవ్రతాన్ని నీ భర్తలు ఏ విధంగా అయితే గట్టిగా ప్రయత్నించి వారు ఆచరిస్తూ ఉన్నారో నీవు కూడా వారిలాగానే నిగ్రహాన్ని కలిగి ఉండి ఆ ధర్మవ్రతాన్ని ఆచరించు అని చెబుతూ ఉపపన్నం చ పాంచాలి తవేదం వృత్తమీదృశం యత్కృచ్ఛమపి సంప్రాప్త ధర్మమేవాన్వవేక్షసే ధర్మాన్ని ఏ రకంగా కూడా తప్పద్దు అని చెబుతూనే ఆయన ఒక మాట అన్నాడు ఈ సభలో ఇంత దౌష్ట్యం జరిగినా ఇంత పరాభవం జరిగినా నీ ప్రవర్తన కానీ అలాగే నీ సద్వ్యవహారం కానీ నీకు యోగ్యంగా ఉన్నాయి తప్ప అయోగ్యంగా లేవు అంటే నీవు ధర్మ మార్గాన్ని విడిచి అధర్మ మార్గాన్ని ఎక్కడా కూడా ఆచరించలేదు ఇంత దుఃఖాన్ని కలిగినా కూడా ధర్మం వైపే నీ మాట నిలబడుతోంది ధర్మాన్ని
ఏమిటీ అన్నదాన్ని నీవు అడుగుతూ ఉన్నావు అక్కడ ధర్మ మార్గంలో నడవాలని తాపత్రయపడుతూ ఉన్నావు కనుక ధర్మాన్ని విడవకుండగా ధర్మం వైపు నీవు చూస్తూ ఉన్నావు అలాగే ఏతే ద్రోణాదయశ్చైవ వృద్ధా ధర్మ విదోజనాః శూన్యైః శరీరైః తిష్టంతి గతాసవ ఇవానతాః కనుక నీవు ఈ సభలో ధర్మ మార్గాన్ని ఆచరిస్తూ ఉన్నావు తల్లి కనుక నీ భర్తలు ఏ విధంగా అయితే ధర్మవ్రతాన్ని విడిచిపెట్టకుండగా పట్టుకొని ఉన్నారో అదే విధంగా నీవు కూడా ధర్మ మార్గాన్ని అనుసరించు అని అన్నారు మరి ఇక్కడ గురువులైనటువంటి గురువృద్ధులు ఉన్నారు ద్రోణాచార్యులు కృపాచార్యులు మొదలైన వారందరూ ఉన్నారు కదా వారు ధర్మవేత్తలైనప్పటికీ కూడా శూన్యైహి శరీరైహి తిష్టంతి ఇవ ఆనతాహ వారు ఏ విధంగా ఉన్నారు అంటే ప్రాణాలు కోల్పోయినట్టుగా అంటే ఈ ధర్మాన్ని మనం చెప్పలేకపోతున్నాము అనేటటువంటి బాధ చేత వారు ప్రాణాలను కోల్పోయినటువంటి జీవచ్ఛవాలై తలలు వంచుకొని శూన్యమైనటువంటి శరీరాలతో ఇక్కడ కూర్చొని ఉన్నారు కనుక ఈ సభలో ధర్మము అనేటటువంటిది బలవంతుడు చెప్పిందే అవుతుంది తప్ప బలహీనుడు చెప్పినటువంటిది ధర్మం కాదమ్మా అని అంటూ యుధిష్ఠిరస్తు ప్రశ్నేస్మిన్ ప్రమాణమితి మే మతిః అజితాం వా జితాం వేతి స్వయం వ్యాహర్తుమర్హతి కనుక మేమెవ్వరము కూడా ధర్మ నిర్ణయం చేయలేం ధర్మ నిర్ణయం చేయగలిగేటటువంటి వాడు సభలో ఒకడు ఉన్నాడు ఎవరయ్యానంటే యుధిష్ఠిరస్తు ప్రశ్నే అస్మిన్ ప్రమాణమితి మే మతిః నా అభిప్రాయం ఏమిటంటే ధర్మం యొక్క సూక్ష్మత్వాన్ని ఇతరులు ఎవరూ కూడా తెలుసుకోలేరు అలాంటి ధర్మము యొక్క సూక్ష్మత్వాన్ని తెలిసినటువంటి వాడు ధర్మరాజు ఒక్కడే ఆ ధర్మరాజైనటువంటి యుధిష్ఠిరుడే అందరికన్నా కూడా ప్రామాణికుడైన వాడు ధర్మ నిర్ణయంలో సమర్థుడు అని నా అభిప్రాయం మేమెవ్వరూ కూడా ధర్మాన్ని నిర్ణయం చేయలేం ఈ మాటను అనడంలో కూడా ఒక ఆంతర్యాన్ని చెప్పాడు ఆయన భీష్మాచార్యుల వారు నేరుగా ధర్మరాజే ధర్మ నిర్ణయం ఎందుకు చేయాలి అని అంటే ఇక్కడ పందెంలో శకుని ప్రేరణ చేత ఒడ్డినటువంటి వాడు ధర్మరాజు మరి అలా పందెంలో ఒడ్డేటప్పుడు ఆయన ఆలోచన లేకుండగా ఇలా పందెంలో ఒడ్డడు కదా ద్రౌపదీదేవిని అప్పటి వరకు ద్రౌపదీదేవి ప్రస్తావనే రానటువంటి జూదంలో తనను ఆత్మపరాజయాన్ని పొందిన తర్వాత ఆట ముగిసిపోయిందని ధర్మరాజుకు తెలియదా ధర్మరాజుకు తెలిసినా తరువాత శకుని ప్రేరణ చేత ద్రౌపదీదేవిని తాను పందెంలో ఒడ్డడంలో ధర్మ సూక్ష్మాన్ని తెలిసినవాడు కనుక ఆయన ధర్మ నిర్ణయం చేస్తాడన్నాడు లేకపోతే ధర్మ విజితవా అధర్మ విజితవా అన్న ధర్మ సూక్ష్మం ఎవరు చెప్పాలి ధర్మరాజే చెప్పాలి ఎందుకంటే ఆయన తాను ఆత్మపరాజయాన్ని పొందిన తరువాత నిన్ను ఒడ్డాడు కనుక అది ధర్మమా అధర్మమా తెలిసినటువంటి వాడు ధర్మరాజే పైగా ధర్మరాజుకు మించి ధర్మ సూక్ష్మాలు తెలిసినటువంటి వాడు ఎవడూ లేడు కనుక ధర్మరాజు ఇక్కడ నీవు ఓడావా లేదా అన్న విషయాన్ని సభకు తెలియజేయడంలో సమర్థుడు కనుక ఈ ప్రశ్నకు ధర్మరాజే సమాధానం చెప్పాలి అని ఇక్కడ యుధిష్ఠిరస్తు అని యుధిష్ఠిరుడు అని ఒక పదప్రయోగం చేశారు భీష్మాచార్యుల వారు అలా యుధిష్ఠిరుడు అని ప్రయోగం చేయడం చేత ఈ దుర్మార్గుల మీద తాను సార్వభౌముడిగా దండోపాయాన్ని ప్రదర్శించవలసినటువంటి సమయమే తప్ప ఇది ఇంకా మిగిలినటువంటి ఉపాయాలతో నెరవేరేటటువంటిది కాదు కనుక యుద్ధము అనివార్యము అని స్పష్టం చేస్తూ ఉన్నాడు భీష్మాచార్యుల వారు ఆ విధంగా ఇక్కడ ఈ సభలో ధర్మ నిర్ణయం చేయవలసినటువంటి వాడు నీ భర్త యుధిష్ఠిరుడే తప్ప ఈ సభలో ఇంకెవ్వరూ కూడా ధర్మాన్ని నిర్ణయం చేసేటటువంటి వారు లేరు కర్ణ దుర్యోధను లాంటి ఈ దుర్మార్గులు ఉన్నటువంటి ఈ సభలో ధర్మం నిలబడదు అని చాలా స్పష్టంగా భీష్మాచార్యుల వారు తెలియజేశారు ఇలా చెప్పిన తరువాత ఆ సభలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో ఆ పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి రాజులు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఈ ధర్మవేత్తలు కానీ ధృతరాష్ట్ర మహారాజు కానీ దుర్యోధనాదుల వ్యవహారం కానీ దుశ్శాసనుడి యొక్క విపరీతములు కానీ ద్రౌపదీదేవి యొక్క స్థితి కానీ వీటినన్నింటినీ కూడా వైశంపాయనుల వారు జనమేజయ చక్రవర్తికి తెలియజేస్తూ ఉన్నారు అలాంటి విషయాన్ని మనం రేపటి రోజున చక్కగా ప్రస్తావన చేసుకుందాం ఇలా ఒక ధర్మ నిర్ణయాన్ని చేయడానికి తాను పడుతున్నటువంటి ఆ బాధను అలాగే తన మనసులో ఉన్నటువంటి అంతరంగాన్ని వ్యక్తపరిచినటువంటి భీష్మాచార్యుల యొక్క మాటలను తెలియజేసే శ్లోకరత్నాలను ఆచార్యముఖత పారాయణ చేసుకుందాం ఓం నమో వెంకటేశాయ
अथ अथ श्री महाभारते श्री महाभारते सभा पर्वांतर्गत सभा पर्वांतर्गत जूत पर्वणि जूत पर्वणि एकोन सप्ततितमोऽध्यायः एकोन सप्ततितमोऽध्यायः भीष्म उवाच भीष्म उवाच उक्तवानस्मि कल्याणी उक्तवानस्मि कल्याणी धर्मस्य परमा गतिः धर्मस्य परमा गतिः लोकेन शक्यते ज्ञातुम् लोकेन शक्यते ज्ञातुम् अपि विघ्नैर्महात्मभिः अपि विघ्नैर्महात्मभिः बलवांश्च यथा धर्मम् बलवांश्च यथा धर्मम् लोके पश्यति पुरुषः लोके पश्यति पुरुषः सधर्मो धर्मवेलायाम् सधर्मो धर्मवेलायाम् भवत्यभिहतः परः भवत्यभिहतः परः न विवेक्तुं च ते प्रश्नं न विवेक्तुं च ते प्रश्नं इमं शक्नोमि निश्चयात् इमं शक्नोमि निश्चयात् सूक्ष्मत्वात् गहनत्वाच्च सूक्ष्मत्वात् गहनत्वाच्च कार्यस्यास्य च गौरवात् कार्यस्यास्य च गौरवात् नूनमन्तः कुलस्यायम् नूनमन्तः कुलस्यायम् भविता न चिरादिव भविता न चिरादिव तथा हि कुरवः सर्वे तथा हि कुरवः सर्वे लोभमोहपरायणाः लोभमोहपरायणाः कुलेषु जाताः कल्याणी कुलेषु जाताः कल्याणी व्यसनैराहता भृशम् व्यसनैराहता भृशम् धर्म्यान् मार्गान् न चव्यन्ते धर्म्यान् मार्गान् न चव्यन्ते येषां नस्त्वं वधूस्थिता येषां नस्त्वं वधूस्थिता उपपन्नं च पाञ्चाली उपपन्नं च पाञ्चाली तवेदं वृत्तमीदृशं तवेदं वृत्तमीदृशं यत्कृच्छ्रमपि संप्राप्ताः यत्कृच्छ्रमपि संप्राप्ताः धर्ममेवान्ववेक्षसे धर्ममेवान्ववेक्षसे एते द्रोणादयश्चैव एते द्रोणादय यश्चैव वृद्धा धर्मविदो जनाः वृद्धा धर्मविदो जनाः शून्यैः शरीरैस्तिष्ठन्ति शून्यैः शरीरैस्तिष्ठन्ति गता सव इवानताः गता सव इवानताः युधिष्ठिरस्तु प्रश्नेऽस्मिन् युधिष्ठिरस्तु प्रश्नेऽस्मिन् प्रमाणमिति मे मतिः प्रमाणमिति मे मतिः अजितां वाजितां वेति अजितां वाजितां वेति स्वयं व्याहर्तुमर्हति स्वयं व्याहर्तुमर्हति इति श्रीमहाभारते इति श्रीमहाभारते सभापर्वान्तर्गत सभापर्वान्तर्गत द्यूतपर्वणि द्यूतपर्वणि एकोनसप्ततितमोऽध्यायः एकोनसप्ततितमोऽध्यायः ఈ రకంగా శ్లోకాలు చక్కగా పారాయణ చేసుకున్నాం. ఆచార్యుల వారు మంచి మాటను తెలియజేస్తారు. ఆ వివరాన్ని తెలుసుకొని శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకొని తరువాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తేన వ్యాస దివాకరేణ సతతం మాత్యాజి మేమానసం భార్గవీ సర్వధాన్యేషు ధనరాశిషు తిష్ఠతి లవణం సతతం లవణే జ్యేష్ఠ సదా వాసం కరోతిహ తస్య నిక్షేపణం పాత్రే వామపార్శ్వే ప్రచోదితం. ఈ శ్లోకాన్ని లౌపాయన స్మృతి అనే గ్రంథంలో చెప్పారు. భోజనం చేసే సమయంలో ఏ పదార్థాలను ఎలా వడ్డించుకోవాలి, ఏ పదార్థాలను అడిగి ఎలా వేసుకోవాలి అనే విషయాన్ని చెబుతూ భార్గవి అనగా లక్ష్మీదేవి అన్ని ధనాలలో అన్ని ధాన్యాలలో ధనాలలో నివసిస్తూ ఉంటుంది. కానీ భోజనం చేసేటప్పుడు మనం ప్రధానంగా స్వీకరించేటువంటి లవణం అనగా ఉప్పు, ఉప్పులో మాత్రం జ్యేష్ఠాదేవి ఉంటుంది. అందుకోసమే ఈ జ్యేష్ఠాదేవి నివాసభూతమైనటువంటి ఉప్పుని ఎడమవైపే వేసుకోవాలి అని చెబుతారు. మొట్టమొదటిగా మనం భోజనాన్ని కూర్చున్నప్పుడు
కంచం పైన కానీ ఆకు పైన కానీ కాస్త నెయ్యి వేసి తర్వాతే వడ్డన ఆరంభించాలి. మండలము, మండలం పైన కంచము, ఆ కంచం పైన ఘృతము అనగా అభిగారం చేసి నెయ్యి వేసి తర్వాత వడ్డన ఆరంభించాలి. వడ్డన ఆరంభించే సమయంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల యొక్క నియమానుసారంగా వడ్డన చేసుకోవాలి. అందులో ఉప్పు మాత్రం ఎప్పుడూ కూడా ఎడమవైపే ఉండాలి అనే విషయాన్ని చెబుతారు. అందులోనూ కూడా ఉప్పుని ఎప్పుడు కూడా చేతితో వడ్డించకూడదు అని చెబుతారు. నాలుగు పదార్థాలు ఉన్నాయి, అన్నము, ఉప్పు, పాయసము, నెయ్యి. ఈ నాలుగు పదార్థాలని చేతితో తాకకుండా వడ్డన చేయాలి. అలాగే ఉప్పు తాకిన చేతితో పాలతో నిర్మించినటువంటి, పాలతో చేసిన ఏ పదార్థాలను కూడా తాకకూడదు. అలాగే మనం కాస్త అవసరంలో పెరుగు చిలకే సమయంలో ఆ కవ్వం లేకపోతే అలాగే చేతితో కలిపేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా చేతితో మథన చేసినటువంటి అనగా చేతితో చిలికినటువంటి మజ్జిగ ఇది అగ్రాహ్యము, ఇది నిషిద్ధము. అందుకోసం ఎప్పుడు కూడా చేతితో మజ్జిగని చిలకకూడదు. ఇక లవణంలో, ఉప్పులో జ్యేష్ఠాదేవి నివాసం ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువగా వాడకూడదు అని చెబుతారు. ఇప్పుడు కూడా ఎందరో వైద్యులు సూచిస్తూ ఉంటారు 5 గ్రాముల కన్నా ఎక్కువ ఆహారంలో ఉప్పుని చేర్చుకోవద్దు అని. అంటే అదే విషయాన్ని ఇక్కడ చెబుతారు, జ్యేష్ఠాదేవి నివాసం ఉంటుంది కాబట్టి ఉప్పుని అయినంత తక్కువగా వాడండి, అందులోనూ కూడా రెండవసారి అడిగి మీరు వేయించుకోవద్దు, అలా వేసుకుంటే అనేక అనిష్టాలకి గురి కావలసి వస్తుంది అనే విషయాన్ని ఈ స్మృతి యొక్క శ్లోకం ద్వారా తెలుపుతున్నారు. అటువంటి శ్లోకరత్నాన్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాం. భార్గవే సర్వధాన్యేషు, భార్గవే సర్వధాన్యేషు, ధనరాశిషు తిష్ఠతి, ధనరాశిషు తిష్ఠతి, సతతం లవణే జ్యేష్ఠ, సతతం లవణే జ్యేష్ఠ, సదా వాసం కరోతిహ, సదా వాసం కరోతిహ, తస్య నిక్షేపణం పాత్రే, తస్య నిక్షేపణం పాత్రే, వామ పార్శ్వే ప్రచోదితం, వామ పార్శ్వే ప్రచోదితం. ఈ విధంగా సుభాషితాన్ని చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ లోకనాథం రెడ్డి గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ సంకీర్తన యజ్ఞంలో మనం కూడా యథాశక్తిగా పాల్గొంటూ ఆ గోవిందుడి కృపకు పాత్రలవుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ శేషాద్రిశిఖరరత్నం గోవిందమార్తాండం భక్తజన పారిజాతం వందే విష్ణు శ్రీ వెంకటేశ అఖిలేశం. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. వజ్రమకుటధర గోవింద,
వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపత్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవస్తాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చాంగ గదాధర గోవింద విరజాతీరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కసూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద కరుణవాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజంతిమాల గోవింద వటికసురవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ ప్రతక్షిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద త్రిపుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగదాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద
నిత్య సుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంత రహిత గోవింద ఇహపరదాయక గోవింద యవరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభహరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషసాయని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అమృత ముక్కల వాడ అనంతచెట గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఈ విధంగా అష్టోత్తర శతనామములతో గోవిందుడిని చక్కగా స్తోత్రం చేశాం. ఇక మనం క్షమా ప్రార్థనాదులను కలిసి పలుకుతూ మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.